పవన్ కళ్యాణ్ ని గెలిపించండి అని చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారా? ఇచ్చారా? ఎలా ఇస్తారు చిరంజీవి గారు? చిరంజీవి గారు ప్రజలంటే ఆయనకి లెక్కలేదు కదా, ప్రజలంటే ఆయనకి చాలా చీప్ ఒపీనియన్ కదా, వాళ్ళేం బిగుతారులే మనని అని కదా. ఎందుకంటే ఆయన వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్, సినిమాల్లో వన్స్ అపాన్ ఎ టైమ్ నెంబర్ వన్ హీరో, ఇప్పటికీ టాప్ హీరో. ఇతను మనకి సేవ చేద్దామని చెప్పేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు, మీకు చెప్పక్కర్లా. ఆయనకి 18 ఎమ్మెల్యేలు వచ్చినాయి. ఎవడన్నా 18 ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆ 18 మందిని తీసుకుని అసెంబ్లీలో కూర్చొని ఆంధ్రదేశంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయండి, ఈ కష్టాలు ఉన్నాయి సాల్వ్ చేయండి అని ఎప్పుడైనా ఒకరోజు అన్నాడా? అది ఆయన ఆ 18 మందితో కూర్చొని ఉంటే ప్రజలంత గొప్పగా నమ్మేవాళ్లు. ఇంతకంటే ఇంకా గొప్పగా చెప్తాం మీకు, భారతదేశంలో బీజేపీ పార్టీ పెట్టారు. పెట్టి వాళ్ళు దేశమంతా తిరిగారు. 2 MPలే అయినాయి, 2, ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలంగాణలో, ఒకటి అక్కడ యూపీలో ఉందనుకుంటా. 2 MPలయ్యారు. అరే ఇద్దరే ఇంత భారతదేశంలో 2 MPలు మన దగ్గర వచ్చినారా, మిగతా ఎప్పుడు రావాలి ఎందులే మనకని చెప్పి బీజేపీ పార్టీని మూసుకొని ఎవడి దారి ఇంటికెళ్ళిపోతే ఈ రోజు ప్రపంచంలో అత్యుత్తమైన శక్తి ఉన్న పార్టీ బీజేపీ అయ్యేది కాదు. ఎందుకు 2 MPలు ఉన్నా గాని మళ్లీ భారతదేశం మొత్తం తిరిగి అధికారంలోకి వచ్చింది? వాళ్లలో ఉన్న సిన్సియారిటీ, వాజ్పేయిలో ఉన్న సిన్సియారిటీ, అద్వానిలో ఉన్న సిన్సియారిటీ, నిజాయితీ, దేశభక్తి, దేశం పట్ల ప్రేమ, ఈ మొత్తం ఏమి మనోడికి చిరంజీవికి లేవు. ఆత్మీయ పైసా డాష్ డాష్ డాష్. 18 కనీసం 5 ఏళ్ల పాటన్నా అక్కడ కూర్చున్నాడా ప్రతిపక్ష స్థానంలో? కూర్చుంటే ఆయన కూడా నెక్స్ట్ మళ్ళీ వచ్చేయి కదా. అంటే ఇది బిజినెస్ అనమాట చిరంజీవి గారికి. సినిమా కూడా ఇంతే, డబ్బులు ఇస్తే చేద్దాం, ఈ పోతే వెళ్దాం, ఇక్కడ ప్రజలు మనకి ముఖ్యమంత్రి అయితే ఆ సీట్లో కూర్చుందాం, ఎంజాయ్ చేద్దాం, ఓట్లు అయిపోతే వెళ్ళిపోతాం. మనకి ఎందుకు 5 ఏళ్ళు ఖాళీగా ఉంటాం? 5 ఏళ్ళు బోరు పద్దాక. ప్రతిపక్షాలు ఉంటే, ఆ అధికార పక్షాలు ఉంటే లెక్క వేరు కదా అని ఏం చేశాడు? 18 మంది ఎమ్మెల్యేలు నమ్మేసుకున్నాడు, మీ దారి మేము పొమ్మన్నారు. అంతకుముందు ఏమన్నాడు ఒకప్పుడు? ఏంటి చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాం చాలా మంది, మా 18 మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడానికి వాళ్ళు ఏమన్నా కోడి పిల్లలు కాదు పులి పిల్లలు అన్న 2-3 నెలలు కూడా అలా ఎంబడి ఇచ్చి పని ఊగాడు. ఆయన అసలు ప్రజారాజ్యం పార్టీ ఆపేసి ప్రజారాజ్యం కాంగ్రెస్ లో గెలిపాడు. ఈయన కాంగ్రెస్ మెంబర్ అయ్యాడు, దానికి బహుమతిగా తెలుసుగా ఇచ్చారు, రాజ్యసభ ఇచ్చారు, సహాయ మంత్రి ఇచ్చాడు, అవన్నీ చేశాడు. మరి అక్కడన్నా ఉన్నాడా? ఆ టైం అయిపోయింది.